యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఇంతవరకు దేనికోసమైతే మనం కష్టపడ్డామో అది జరిగిపోతుంది అత్తయ్య. ఈ శుభవార్తని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో తెలియడం లేదు. వార్త అంటే నువ్వు చెప్పు, ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో నేను చూసుకుంటా. ఊహించుకుంటా విషయం చెప్పు. మీకు శుభవార్త అంటే నా కుటుంబానికి చెడ్డ వార్తే. భగవంతుడా, మళ్ళీ ఏం జరిగింది? కాకల కార్యం గాంధర్వుడు తీర్చినట్టు వైదేహి కడుపులో బిడ్డని దేవాంశ్ అబార్షన్ చేయించబోతున్నాడు. అవునా? నిజమా? నమ్మలేకపోతున్నాను. నేను నమ్మలేదు, కానీ నిజం. దేవాంశ్ వైదేహి కడుపులో బిడ్డని అబార్షన్ చేయించబోతున్నాడు. దేవాంశ్ అబార్షన్ చేయించడం ఏంటి? ఏం జరిగింది? దేవాన్ ఇలాంటి పని చేయడే, మరి ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు? ఎంక్వైరీ చేస్తే తేలిన అసలు విషయం ఏంటంటే, వైదేహిలో పెరుగుతున్నది బిడ్డ కాదంట, ఒక పెద్ద గడ్డ. అది క్యాన్సర్ కణిగా మారి వైదేహి ప్రాణాలకే ముప్పొస్తుందట. అందుకని డాక్టర్ తీసేయమన్నారు. అందుకే హాస్పిటల్కి పరిగెత్తారు. లేదు, అలా జరగటానికి వీల్లేదు. ఆ మహాదేవుని అంశతో పుట్టబోతున్న బిడ్డ క్యాన్సర్ కణిక ఎలా అవుతుంది? అసలు అది బిడ్డే కాకపోతే సంరక్షణ కోసం నేనిక్కడ ఉండేలా పరమేశ్వరుడు వరమెలా ఇస్తాడు? అయినా ఆ పిండంలో నా చెల్లెలి అంశని ప్రవేశపెట్టాడు కదా, మరి బిడ్డే కాదని ఎలా అంటున్నారు? ఎక్కడో ఏదో కుట్ర జరుగుతుంది. నా కొడుకుని బిడ్డ కాదని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఆపాలి, ఎలాగైనా ఈ దారుణాన్ని ఆపాలి. దేవాంశ్, దేవాంశ్, దేవాంశ్కి ఎలాగైనా ఈ విషయం చెప్పాలి. అయితే కడుపులో గడ్డ పెరుగుతుందా? ఈ మాత్రానికేనా పెద్దనాన్న వారసుడు వారసుడని అంత పొంగిపోయాడా? మనం కూడా వారసుడని నమ్మే కదా ఇన్ని పాటలు పడ్డాం. ఏదైతే ఏంటి, మనం కోరుకున్నది కష్టపడకుండానే జరిగిపోతుంది. వారసుణ్ణి ఇవ్వబోతున్నానన్న కారణంతో వైదేహి నిన్ని రోజులు నెత్తిన పెట్టుకున్నారు కదా. ఇప్పుడు బిడ్డని కరిగించిన వెంటనే వైదేహికిక్కడ ఏ స్థానము మిగిలినివ్వను. ఏంటి నానా ఇది? వైదేహి కడుపులో ఉన్నది బిడ్డ కాదని ఎవరు చెప్పారు నీకు? బిడ్డ వల్ల వైదేహి ప్రాణానికి ప్రమాదం కలగడమేంటి? అసలు అదంతా అబద్ధం, అంత అబద్ధం నానా. ఆ బిడ్డ మన వంశాన్ని శాపం నుంచి కాపాడడానికి పుడుతున్న మహాదేవుని వరవ నాన్నా. తన వల్ల వైదేహి ప్రాణాలకు ప్రమాదం జరగడమేంటి? అలా అని ఎవరో చెప్తే నువ్వెలా నమ్మేశావు దేవాంశ్? కౌసల్య, అసలు నువ్వేలా ఒప్పుకున్నావు కౌసల్య? ఇందులో ఏదో కుట్ర ఉందని నీకు అర్థం కావడం లేదా? అవును, ఊర్మిళ వాళ్ల మాటలను బట్టి చూస్తే ఇది వాళ్ల పని కాదని తెలుస్తుంది. ఇంకెవరో చేస్తున్నారు, వీళ్లు కాకుండా ఇంకెవరో వారసత్వ సంపద లేకుండా చేయాలని చూస్తున్నారు. నీకు అర్థం కావడం లేదా? మనవడా, ఇంకా ఎంతసేపు? డాక్టర్ బయలుదేరేరిందు, కాసేపట్లో వచ్చేస్తారు. దేవాంశ్ వద్దు నాన్నా, ఈ కుట్ర ఎవరు చేస్తున్నారో తెలుసుకోవడానికి ప్రయత్నించు. అమ్మా, నువ్వు కూడా ఎలా నమ్ముతున్నావు? భగవంతుడా, నా కళ్ళ ముందే అంతా జరుగుతున్నా ఏమీ చేయలేని పరిస్థితిని ఎందుకు తీసుకొచ్చావు? బిడ్డ సంరక్షణ బాధ్యత నాదే అన్నావు కదా, ఏ శక్తి లేని నేను ఎలా సంరక్షించుకోగలను? ఎలా సంరక్షించుకోవాలి? మీకోసం ఎదురు చూస్తున్నా. కౌసల్య వద్దని చెప్పు కౌసల్య, డాక్టర్ని వెళ్ళిపోమని చెప్పు కౌసల్య. తెలుసు కదా డాక్టర్, వైదేహికి ఈ విషయం తెలియకూడదు. తెలిస్తే తన ప్రాణాలు వదులుకోవడానికైనా సిద్ధపడుతుంది, బిడ్డని పోగొట్టుకోవడానికి ఒప్పుకోదు. తెలుసు దేవాంశ్, మీరేం కంగారు పడకండి. ఏం తెలుసు నీకు? డాక్టర్ ఎవరు చెప్పారు నీకు నా మనవరాలి వల్ల నా కోడలకి ప్రమాదం అని చెప్పి? అసలు నీతో ఎవరు చెప్పారు?
ఎవరిదంతా చేయిస్తున్నారు? పో బయటికి, పో, పో బయటికి. ఇంకా కంగారు పడ్డానికి ఏం మిగలేదు డాక్టర్, అంతా అయిపోయింది. వైదేహికి ఏమీ తెలియకుండా ఉంటే చాలు. బావా, ఏంటి బావా, నాకేదో తెలియకూడదు అంటున్నావు. అమ్మా అడుగు, అలా అడుగు. అబద్ధాన్ని నిజమని నమ్మి మన కుటుంబానికే తీరం ద్రోహం చేసుకుంటున్నాడు. పగవాళ్ల ఉచ్చులో పడి బిడ్డనే బలివ్వడానికి సిద్ధపడుతున్నాడు. అడుగు. ఏంటి డాక్టర్ గారు, మా బావ నాకు ఏం తెలియకూడదు అంటున్నాడు? నిజం చెప్పేదాకా వదలొద్దు, గట్టిగా అడుగమ్మా. ఏం లేదు వైదేహి, నీకింట్లో జరిగేవేవి తెలియకుండా ప్రశాంతంగా ఉంటే మంచిదని డాక్టర్ గారు అంటున్నారు కదమ్మా. ఇప్పుడు నేను ప్రశాంతంగానే ఉన్నాను బావా. నా బిడ్డ గురించి నాకే దిగులు లేదు, ఎందుకంటే నా బిడ్డ ఈ ఇంటికి వరం. అవును, ఇది మాకు వరమే. అవును, ఇందాకే కదా హాస్పిటల్ నుంచి వచ్చాను, మళ్ళీ డాక్టర్ గారు ఎందుకు వచ్చారు బావా? అది బిడ్డ ఎదుగుదల కోసం కొన్ని ఇంజెక్షన్లు ఇవ్వాలి, అవిచ్చాక కాస్త విశ్రాంతి అవసరం, అందుకని ఇంటి దగ్గరకు వచ్చి ఇస్తానన్నారు డాక్టర్ గారు. నానా దేవాన్ష్, ఇన్ని అబద్ధాలు ఎలా చెప్తున్నావురా? అది వైదేహితో మంచి కోసం ఇవన్నీ చెప్తున్నావని అనుకుంటున్నావు గాని అన్యాయం జరుగుతోందిరా. అంతేనా, మీ కంగారు చూసి ఇంకేదో అనుకున్నాను. కానీ మన బిడ్డ ప్రత్యేకం బావా, తనకి ఇవేవి అవసరం లేదు. సరే, మీ సంతోషాన్ని నేనెందుకు కాదనటం? బిడ్డ బలం కోసమే కదా, కానివ్వండి. సరే, లోపలికి పదమ్మా. పాపం బిడ్డ బలం కోసం మందులనుకుంటోంది, తీసేయడానికని తెలియదు పాపం. వైదేహి వద్దని చెప్పమ్మా, అమ్మా వద్దని చెప్పమ్మా, చెప్పమ్మా. డాక్టర్, డాక్టర్ వద్దు డాక్టర్, డాక్టర్, డాక్టర్ చెయ్యొద్దు డాక్టర్. చిట్టు తల్లి, నిన్ను లేకుండా చేస్తున్నారమ్మా, జరుగుతున్న ఘోరం గురించి మీ అమ్మని హెచ్చరించు తల్లి, హెచ్చరించు. డాక్టర్, డాక్టర్ వద్దు డాక్టర్, డాక్టర్ వద్దు డాక్టర్. భగవంతుడా, శక్తులిచ్చి కూడా ఎందుకు మళ్ళీ వాటికి పరిమితులు విధించావు? తొందరగా చీకటి వచ్చేలా చెయ్యవయ్యా, వచ్చేలా చెయ్యి, వచ్చేలా చెయ్యి. ఎందుకు బావా అలా ఉన్నావు? నాకు ఇంజెక్షన్ చేసినా తట్టుకోలేవు కదా. సరే, కళ్ళు మూసుకో. డాక్టర్, రోజు ఈ సెలైన్ ఎక్కించాలా? చూడండి, ఒక్కరోజుకి మా బావ ఎలా అయిపోతున్నాడో. అయ్యో, ఈ ఒక్కరోజు చేస్తే చాలమ్మా, తర్వాత అవసరం ఉండదు. డాక్టర్, ఇప్పుడు ఏడవటం కాదు దేవాన్ష్, నిజం తెలిసాక ఇంత పొరపాటు ఎలా చేశానని ఇంకా ఏడుస్తావు. వద్దని చెప్పు దేవాన్ష్, వద్దని చెప్పు.
చెప్పు దేవాన్ష్, చెప్పు. డాక్టర్, డాక్టర్ వద్దు, డాక్టర్ వద్దు, డాక్టర్ వద్దు, డాక్టర్ మీకు దండం పెడతాను. చూసుకోలేదు బావా. పర్వాలేదు వైదేహి. డాక్టర్, ఆ ఒక్కటి సరిపోతుందా లేదా ఇది కూడా కావాలా డాక్టర్? కాంబినేషన్ డ్రగ్ రెండు కావాల్సిందే. ఆ దేవుడు ఉన్నాడు, ఆ శివయ్యే నా మనవరాల్ని కాపాడుకున్నాడు. దేవాన్ష్, ఒక్క నిమిషం. ఓకే డాక్టర్. వైదేహి, నేను ఎప్పుడు వస్తాను? సరే బావా. చెప్పండి డాక్టర్. ఒక ఇంజెక్షన్ లోపల కదలికలను ఆపేస్తే ఇంకో ఇంజెక్షన్ వేరు చేస్తుంది. ఈలోగా నేను ఇంజెక్షన్ ఇస్తాను, మెడికల్ షాప్కి వెళ్ళి అది తీసుకురండి. అలాగే డాక్టర్. దేవాన్ష్, వెళ్ళొద్రానా? ఆ సర్వేశ్వరుడు మనకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు, దాన్ని వృధా చేయొద్దు. వెళ్ళొద్రానా, వెళ్ళొద్రానా? రేయ్, వెళ్ళొద్దు దేవాన్ష్, వెళ్ళొద్దు దేవాన్ష్, దేవాన్ష్ వెళ్ళొద్దు. డాక్టర్ వద్దు, డాక్టర్, డాక్టర్ మీకు దండం పెడతాను. డాక్టర్, డాక్టర్ వద్దు, డాక్టర్. అయ్యో డాక్టర్. వైదేహి, కాసేపు అలా కళ్ళు మూసుకొని విశ్రాంతి తీసుకోమ్మా, మళ్ళీ నేను వస్తాను. అలాగే. అయ్యో డాక్టర్, అయ్యో భగవంతుడా, ఎలా దీన్ని ఆపాలి, ఎలా ఆపాలి? అరగంట దాటింది కదా, ఇప్పటికి అయిపోయి ఉంటుందంటావా? అయిపోయి ఉండాలత్తయ్యా. గుడ్ న్యూస్ డాక్టర్ నోట్ నుంచే వినాలి. అమ్మా, స్వీట్ తీసుకోమ్మా. ఉమ్లా, ఉమ్లా, ఇదిగో స్వీట్ తీసుకో. ఎందుకు? ఈరోజు నీ బర్త్డేనా? మనం అనుకున్నది జరగబోతున్న రోజు ఉమ్లా. ఇన్ని రోజుల కష్టానికి ఈరోజు ప్రతిఫలం దక్కింది. సలైన్ మొత్తం అయిపోయిందా? అబోర్షన్ అయిపోయిందని డాక్టర్ చెప్పిందా? ఇంకా వైద్య ఏడుపు వినిపించలేదేంటి ఉర్మిళ, ఇంకా సలైన్ ఎక్కుతూనే ఉంది, కానీ అయిపోతుంది కదా? కదా కాదు, అయిపోవాలి. నా బిడ్డ పోయింది అని ఆ వైదేహి గుండెలు పగిలేలా ఏడవాలి. ఆ ఏడుపు నా చెవిన పడితే చాలు. ఈ స్వీట్స్ కన్నా తీయగా హాయిగా ఉంటుంది. నేను దానికోసం ఎదురు చూస్తున్నాను. అవును వాలి, శుభవార్త పూర్తిగా రాని, అప్పుడు పండగ చేసుకుందాం. సరే, మీ ఇష్టం. అయినా ఇంజెక్షన్ ఇచ్చాక అబార్షన్ జరగకుండా ఏ శక్తి ఆపగలుగుతుంది చెప్పు. లేమ్మా, వెన్నెలొచ్చిందమ్మా, చిట్టితల్లి అమ్మం లేవమ్మా, నీ ప్రాణాలు తీసేస్తున్నారు, చెప్పమ్మా, 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 చెప్పు. వైదేహి స్కానింగ్ రిపోర్ట్ మళ్ళీ పంపించారేంటి? ఫీటల్ గ్రోత్ ఈస్ కంప్లీట్లీ నార్మల్. లోపల పిండం ఎదుగుదల ఆగిపోయింది. ఇదేంటి,
బిడ్డ ఎదుగుదల బాగుందండి, మరి డాక్టర్ ఎందుకు అలా చెప్పింది? రిపోర్ట్స్ అబద్ధం చెప్పావు కదా దేవాన్ష్, కావాలంటే చూడు. కానీ దాన్ని తొలగించకపోతే వైదేహి ప్రాణాలకి ప్రమాదం. అంటే ఆ డాక్టర్తో ఎవరు అబద్ధం చెప్పించారు? అరే వైదేహికి ఆల్రెడీ సెలైన్ ఎక్కుతూ ఉంటుంది, ఎలాగైనా నా బిడ్డ నేను కాపాడుకోవాలి. అమ్మను లేపి ఆపద గురించి చెప్పమ్మా. లే అమ్మా, భగవంతుడా, పరిస్థితి చెయ్యి దాటిపోతుంది, ఏదో ఒకటి చెయ్యి. మీ అమ్మకు చెప్పమ్మా, నిన్ను నువ్వే కాపాడుకోవాలి. భగవంతుడా, ఈ విషం చిమ్మే మనుషుల ముందు నీ వరం కూడా చిన్నపోయిందే. ఏదో ఒక దారి చూపించయ్యా, చూపించు. నా వారసత్వాన్ని కాపాడు, కాపాడయ్యా, కాపాడు. ఇంకా ఎంత టైం పడుతుంది డాక్టర్? సెలైన్ ఎక్కుతోందండి, ఇంకో 15 నిమిషాల్లో అంతా క్లియర్ అయిపోతుంది. ఇలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకి రాకూడదు, కానీ ఏం చేస్తాం? కుటుంబాన్ని పొట్టన పెట్టుకుని ఇలాంటి బిడ్డ ఉండడం కంటే పోవడమే మంచిది. అయినా ఆ పాపం మన చేతి కంటకుండా డాక్టర్ గారి రూపంలో దేవుడే దారి చూపించాడు. డాక్టర్, ఒకసారి వెళ్ళి వైదేహిని చూడండి. సలైన్ సరిగ్గా ఎక్కుతుందో లేదో పూర్తయ్యేదాకా మీరు పక్కనే ఉండడం మంచిది. సరే అమ్మా. భగవంతుడా, భగవంతుడా, వెన్నెల్లోకి వెళ్తే గాని పెద్ద మాట్లాడలేదు, లోపలికి వెన్నెల రాదు. ఈలోగా ఈ మందుకి ఈ పెండం ఏమైపోతుంది? కాపాడు తండ్రి, కాపాడు, కాపాడు. డాక్టర్, 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 డాక్టర్ ఎక్కడున్నారు? అమ్మా, చిట్టి తల్లి. అమ్మా చెప్పమ్మా, చెప్పు తల్లి, చెప్పు. మీ అమ్మకు అర్థమయ్యేలా చెప్పు. నన్ను చంపేస్తున్నారమ్మా. అవును వైదేహి, చంపేస్తున్నారు. వైదేహి చంపేస్తున్నారా? ఏమంటున్నావమ్మా? నన్ను చంపేస్తున్నారు, కాపాడమ్మా. చెప్పు తల్లి, చెప్పు, చెప్పు, చెప్పు. ఎవరమ్మా, ఏం చేస్తున్నారు? ఉండు, డాక్టర్ని పిలుస్తాను. డాక్టర్, డాక్టర్. అయ్యో, ఆ పాపం చేస్తున్నది డాక్టరే తల్లి. ఆ సెలైన్ తీసేయమ్మా, తీసేయి. డాక్టర్, డాక్టర్. వైదేహి, నువ్వెందుకు వచ్చావమ్మా? సెలైన్ ఎక్కుతుంది కదా. డాక్టర్, నా బిడ్డను ఎవరు చంపాలని చూస్తున్నారు? నా బిడ్డను ఎవరు చంపాలని చూస్తున్నారు? ఏం జరుగుతోంది?
అదేం లేదమ్మా, నువ్వు పడుకుందో పదా. అయ్యో లేదు డాక్టర్, ఏదో జరుగుతోంది. చూడండి ఈ సెలూన్లో మంది కూడా ఇప్పటి వరకు ఎక్కలేదు. వెళ్లకుండా ఏదో చేశారు. నా బిడ్డని ఏదో చేయాలని చూస్తున్నారు.